హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎంతో కమ్మగా ఎంతో రుచిగా ఉండే చామంతి పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. దానికోసం ఫస్ట్ మనము చామదుంపల్ని ఇలా సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలండి. సో అవి ఉడికాయా లేదనేది ఇలా చాకుతోటి చూసుకోండి, అవి కరెక్ట్గా ఉడకాలండి, లేకపోతే మనం తినేటప్పుడు కొంచెం నాలుకకి అస్సలు మంచిగా అనిపించదు. సో తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయాలండి. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, సో నెక్స్ట్ జీలకర్ర ఇలా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు గింజలు మీ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేశాను కదా, ఇవి కొంచెం చిట్పట అన్న తర్వాత శనగపప్పు యాడ్ చేశాను. శనగపప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి చీలకలు కూడా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఏదైతే దుంపలు ఉన్నాయో వాటిని పొట్టు తీసుకొని నీట్గా చిన్న చిన్న పీసెస్గా, అంటే మీకు ఏ సైజ్ కావాలో అలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి నూనెలోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో మనం ఈ కర్రీ కరెక్ట్గా ప్రాసెస్ చేయలేదనుకోండి, మనం తినేటప్పుడు దురద అనేది నాలుక మీద తెలిసిపోతుందండి. సో బాయిల్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఇలా మంచిగా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. సో అస్సలు మర్చిపోవద్దు, స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకోవాలి ఈ కర్రీ అనేది, అప్పుడే టేస్ట్ బాగొస్తుంది. సీ కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో నేను ఒక టమాటో ముక్కను కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. కొంచెం మంచిగా పండిన టమాటో యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ మంచిగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో నెక్స్ట్ నేను కొంచెం పసుపు యాడ్ చేశాను అండ్ అలాగే స్పైస్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తాం కదా, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ పులుసు కాబట్టి. సో ఒకసారి అలా కలుపుకొని ఒక ప్లేట్ పెట్టేసుకోండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేయాలండి మనకి. సో ఏదైతే మనం వేసామో ఆ మసాలా మొత్తం వాటికి పట్టేసి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సి ఎంత మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో నేను చింతపండు రసం యాడ్ చేశాను. సో మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో అంత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పులుసు అనేది కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుందండి. సో వేడివేడిగా రైస్ లెక్కి చాలా టేస్టీగా ఉంటుందండి. ఫైనల్గా నేను ఇక్కడ టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడు దుంపలకి ఆల్రెడీ మనం సాల్ట్ వేస్తాము. సి ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేసినట్టయితే ఆయిల్ మొత్తం పైకి స్ప్రెడ్ అయిపోతుంది. సి ఎంతో కమ్మగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుంది అనేది. కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.